हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शेनी जुनी। ई रोज़ मन रेसीपी रेड चिल्ली चिकेन फ्राई अंटे पंडुमिरपकाय तो चिकेन अन्नमाट। ई रेड चिल्ली चिकेन फ्राई चेसे मुंदु ना वीडियो कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, पक्कन उन्न गंट सिंबल नोक्कंडी, लाइक चेयंडी, शेर चेयंडी। चिकेन फ्राई की कावाल्सिन पदार्थालु फर्स्ट चिकेन तीसुकोनी अंदुलो हाफ स्पून पसुपु वेसुकोवाली। तर्वात हाफ स्पून कोरियांडर पौडर वेसुकोवाली, धनिया पौडर। तर्वात हाफ स्पून साल्ट वेसुकोवाली। తర్వాత 1 స్పూన్ కర్డ్ వేసుకోవాలి। ఇప్పుడు కర్డ్ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకోవాలి। చికెన్ ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన రెసిపీలోని మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట పండు మిరపకాయలు। ఒక 6 తీసుకున్నాను चिकेन की सरपैन स्पाइस की। इंका कारम वेयमन मोत्तम रेड चिल्लीस तीसुकुंटाम मनमु। तर्वाता रेंडु टमाटोस नी कट चेसुकोनी बागा फाइन पेस्ट चेसि पेट्टुकोवाली। तर्वाता मीडियम साइज आनियन तीसुकोनी कट चेसुकोनी फ्राई चेसि पेट्टुकोवाली। इप्पुडु ओक कड़ाई पेट्टुकोनी 2 स्पून्स आयिल वेसुकोनी इंदुलो हाफ इंच चक्कर वेसुकोनी 3 इलाची वेसुकोनी ఒక 3 లవంగాలు 7-8 మిరియాలు వేసుకోవాలి। పెప్పర్ వేసుకోవాలి। తర్వాత మనము ముందు ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి। ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిర్చి ప్లస్ టమాటో ఆ పేస్ట్‌ని ఇందులో వేయాలి। వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి। పచ్చివాసన పోయేంతవరకు బాగా వేగిపోయింది కదా, వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ ని వేసుకోవాలి। చికెన్ ని వేసి ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేటట్లు కలపాలి। కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి। ఈ విధంగా చికెన్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి। కలుపుకొని మూత పెట్టేసేయాలి। మూత పెట్టి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ అయిన తర్వాత చికెన్ ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి। చికెన్ అంతా కుక్ అయిపోయింది। ఇప్పుడు లాస్ట్ లో కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి। ఇంకా 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి। ఇందులో జీడిపప్పు ఫ్రై చేసుకొని
గార్నిష్ కి యూస్ చేసుకోవాలి. అంతే, రెడ్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.